విశాఖ జిల్లా పాడేరు జీవో నంబర్ 3 రద్దుపై పోరాటమే శరణ్యమని గిరిజన ప్రాంతంలో ఉన్న మేధావులు విశ్లేషకులు గిరిజన ఉద్యోగులు ప్రజా సంఘాలు పోరాటానికి సన్నద్ధమవుతున్నారు తాజాగా సుప్రీంకోర్టు జీవో నంబర్ 3 ను రద్దు చేస్తూ తీర్పుపై దండకారణ్య యోజన సమితి వ్యవస్థాపకులు చెండ ఏలియా 90 న్యూస్ తో మాట్లాడారు జీవో నంబర్ 3 దాన్ని సుప్రీంకోర్టు ఇటివలే రద్దు చేసింది గిరిజన యొక్క గుండికాయ గిరిజన యొక్క స్థితిగతులకు ఆర్థిక వనరులకు సమకూర్చున్నటువంటి ఆ జీవుని సుప్రీం కోర్టు రద్దు చేయడం వెనకాల పెద్ద కుట్ర దాగుందని గిరిజన ప్రాంత వాసులు భావిస్తున్నారు అలాగే ఇప్పటికే వివిధ రూపాల్లో వివిధ దశల్లో నిరసన జ్వాలలు రగులుతున్నాయి మనం ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ పాడేరు ఉప్పంపేట పరిధిలో దండకారణ్య విమోచన సమితి వ్యవస్థాపకులు చెండ ఏలియా గిరిజన ప్రాంతంలో హక్కులు చట్టాలు వాటి పరిరక్షణకై అలుపెరగని పోరాట యోధుడు మన ముందున్నారు 90 న్యూస్ తో జీవో నంబర్ 3 సంబంధించి పేస్ట్ పేస్ కార్యక్రమానికి ఆయన ఉన్నారు ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే పరిస్థితి అయితే చేద్దాం మీ యొక్క అభిప్రాయాలు సూచనలు జీవో నంబర్ 3 కి సంబంధించి ఏమైనా చేయదలుచుకుంటే వాటికి సంబంధించి ఫెస్ట్ ఫెస్ కార్యక్రమంలో మీకు తెలియజేయాలి జీవో నంబర్ 3 కొరకు మాట్లాడేటప్పుడు జీవో నంబర్ 3 రావడానికి ముందుగా ఉన్నటువంటి అంశాలను కొద్దిగా నేను చెప్పవలసి ఉన్నప్పటికీ జీవో రద్దు చేయటం అనేటటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు రాజ్యాంగం 5వ షెడ్యూల్ క్లాజ్ 5 సబ్ క్లాజ్ 1 ప్రకారముగా రాష్ట్ర గవర్నర్ కి షెడ్యూల్ ఏరియాలో సర్వాధికారాలు ఉన్నాయి టీఏసీ ఉంటుంది ఇక్కడ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సలహాలతో రాష్ట్ర గవర్నర్ మాత్రమే గిరిజన ప్రాంతానికి పరిపాలన చేయాలి ఏ ప్రభుత్వానికి కూడా ఎలాంటి అధికారం లేదు గవర్నర్ కి సర్వాధికారాలు ఉన్నాయి ఈ రోజు గవర్నర్ ఇచ్చినటువంటి ఆ జీవోని మరి ఈ రోజు సుప్రీం కోర్టు కొట్టివేయటం అనేటటువంటిది రాజ్యాంగం 5వ షెడ్యూల్ కి పెద్ద ప్రమాదం నుంచి ఉన్నదని నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రకారంగా ఇచ్చినటువంటి జీవో జీవో నెంబర్ 3 ని రద్దు చేస్తే రేపొద్దున రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రకారంగా ఇచ్చినటువంటి 1/17 ని కూడా రద్దు చేస్తారు ఇంకా రాజ్యాంగం 5వ షెడ్యూల్ తో ముడిపడి ఉన్నటువంటి జీవోలు గాని చట్టాలు గాని రద్దు చేసుకుంటూ పోతుంటే 5వ షెడ్యూల్ కి ఇంకా ప్రభావం ఏముంటుంది వాటి యొక్క అవసరత ఏముంటుంది కనుక రాజ్యాంగం నుంచే ఏకంగా 5వ షెడ్యూల్ ని కూడా తొలగించేటువంటి ప్రమాదం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మేము ఈ తీర్పుని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ తీర్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రకారముగా 5th షెడ్యూల్ ఏరియా అంతటిని కూడా భూభాగం అంతటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రముగా ప్రకటించి ఆ రాష్ట్రానికి ఆదివాసులకు స్వయం పాలనాధికారం కల్పించాలి అనేటటువంటి ఒక ఆశయముతో ఒక ఉద్దేశముతో ఒక గోల్తో దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ ఫైట్ చేస్తుంది ఒక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్లయితే ఈ జీవులతో పని లేదు ఆదివాసులు ఇక్కడ పరిపాలన తీసుకుంటారు ఆదివాసులే ఇక్కడ ఉద్యోగాలన్నీ చేస్తారు ప్రతి ఉద్యోగం కూడా ఆదివాసులకే ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది నేడు రాష్ట్రాలలో కలిసి ఉండటం వలన తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అయితే ప్రస్తుతానికైతే జీవో నెంబర్ 3 మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతుంది ఒక ఫైనల్ డిసిషన్ కి రావటం జరిగింది
న్యాయ నిపుణులు ఇచ్చేటువంటి సలహాలు సూచనల మేరకు డైరెక్ట్గా ప్రభుత్వము రివ్యూ పిటిషన్ వేయడానికి అది సిద్ధపడుతుంది అని సమాచారం మాకు తెలుస్తుంది. లేదనుకుంటే తప్పనిసరిగా రివ్యూ పిటిషన్ వేస్తామా, లేకపోతే ఆదివాసుల కోసం ప్రత్యేకమైన చట్టాలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంకా పగడబందీగా చట్టాలు ఏర్పాటు చేసి జీవోలు ఏర్పాటు చేయాలనేటటువంటి చేయాలి అని పిటిషన్స్ వేరేగా వేయటం జరుగుతుంది అనేటటువంటిది న్యాయ నిపుణులతో మాట్లాడి మేము ఆ నిర్ణయాన్ని తీసుకోవటం అనేది జరుగుతుంది.